చెక్ పోస్ట్ ఎట్ ఎనభై లక్షలు పోస్టింగ్ కోసం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పోటా పోటీ అట పైసలు బాగొస్తాయి కదా మరి సో ఆ పోస్ట్ కోసం పోటీ పడుతుందట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లట ఒక్కో చోట ప్రతిరోజు లక్షల్లో కనెక్షన్ కలెక్షన్లు అక్కడ విధులు నిర్వహించేందుకు ఎంవిఐల ఆసక్తి పోస్టింగ్ కోసం ఎంతకైనా చెల్లించేందుకు రెడీ మధ్యవర్తిగా ఒక రిటైర్డ్ ఆఫీసర్ కీలక పాత్ర ఆయనకు మద్దతుగా పలు ఉద్యోగ సంఘాల నేతలు ఫోకస్ పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ తెర వెనుక వ్యక్తులపై మినిస్టర్ ఆరా ఎనభై లక్షలట ఒక పోస్ట్కి ఎనభై లక్షలు తెలంగాణలోని పదమూడు అంతరాష్ట్ర చెక్ పోస్టులకు ఫుల్ క్రేజ్ ఉందట అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని రవాణా శాఖ చెక్ పోస్టుల్లో పోస్టింగ్ కోసం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పోటీ పడుతున్నారు పోస్టింగ్ ఇప్పించేందుకు మధ్యవర్తులు రంగంలోకి దిగి ఎంవీఐలతో డీల్ కుదుర్చుకుంటున్నట్టుగా సమాచారం కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పిస్తామని ఆశ చూపుతూ రేటు ఫిక్స్ చేసినట్టుగా టాక్ ఏరియాను బట్టి ఎనభై లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టు సెక్రటేరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది అడిగినంత మొత్తంలో ముడుపులు ఇచ్చుకునేందుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సైతం సిద్ధంగా ఉన్నారట చెక్ పోస్టును బట్టి రేటు రాష్ట్రంలో పదమూడు చోట్ల అంతరాష్ట్ర సరిహద్దుల్లో రవాణా శాఖ చెక్ ఉన్నాయి లాంగ్ స్టాండింగ్ కారణంతో అక్కడ పనిచేస్తున్న అధికారులను బదిలీ చేసి కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది దీంతో ఆ స్థానాల్లో పోస్టింగ్ కావాలంటే తాము ఇప్పిస్తామని కొందరు మధ్యవర్తులు బేరసారాలకు దిగుతున్నట్టు సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ ఒక్కో పోస్టుకు ఒక్కో రేట్ ఫిక్స్ చేసి అడ్వాన్స్ సైతం తీసుకుంటున్నారట ఏం జరుగుతుందో అసలు గవర్నమెంట్ మారింది కదా మరి పోయినసారి ఉన్న సిచ్యువేషన్కి ఆ పరిస్థితి రాకూడదు కదా కొంచెమన్నా భయం ఉండాలి కదా వాళ్ళలో